హలో ఎవరివన్ వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ దిస్ ఈజ్ వెంకట్ అలా ఉన్నారందరూ ఐ హోప్ మీరందరూ ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా యొక్క ఎక్స్ప్లనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి అగైన్ దేర్ ఈజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ మీకు ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని ప్రొవైడ్ చేయడానికి ఫ్యాకల్టీ కానీ లేకపోతే టెక్నికల్ టీమ్ కానీ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉంటాం అనమాట సో ఇటువంటి క్వాలిటీ పీడిఎఫ్స్ని తయారు చేయడం కానీ లేకపోతే కంటెంట్ని మీకు కాంప్రియన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్యాకల్టీ కానీ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతుంటాం జస్ట్ మీ సైడ్ నుంచి మాకు కావాల్సింది ఏంటంటే కేవలం జస్ట్ హిట్ ద లైక్ బటన్ మీకు క్లాస్ ఎలా అనిపించిందో మీకు ఖచ్చితంగా నచ్చితేనే చెప్పండి నచ్చకుండా అయితే క్లాస్ బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ క్లాస్ కానీ నచ్చినట్టయితే మీ యొక్క కామెంట్ని మెన్షన్ చేస్తే అది మాకు కొంచెం బూషణ్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట మరిన్ని మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకురావడానికి అది మాకు యునో ఒక సపోర్ట్ లాగా ఓకే ఒక మంచి ఎనర్జీని అయితే ఇస్తూ ఉంటుంది ఓకేనా సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్ మనం రీసెంట్గా యూపీఎస్సీ జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం దాంట్లో లైవ్ బ్యాచ్ను కూడా వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది సో వీళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ అనేవి చాలా రెగ్యులర్గా ఉన్నాయి ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్ కోర్స్ కంప్లీట్గా అయిపోయింది అనమాట అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎన్విరాన్మెంట్ కూడా ఎండింగ్కి వస్తుంది ఇండియన్ సొసైటీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఓకేనా సో క్లాసెస్ వచ్చేసరికి సారం సారు నేను కార్తిక్ సారు వేదా మ్యామ్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో లైవ్ క్లాసెస్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా అయితే చాలా బాగుంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫైవ్ స్టార్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట పర్ఫెక్ట్ సో ఫ్రమ్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ మనం కొత్త అయితే స్టార్ట్ చేస్తున్నాము సో ఇది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ ఓకేనా సో ఫీజు వచ్చేసరికి జస్ట్ థర్టీ థౌజండ్ మాత్రమే కేవలం థర్టీ థౌజండ్ మాత్రమే ఇది కూడా మీరు ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు అనమాట ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఒక్కసారి మీరు పే చేసి జాయిన్ అయితే చాలు మీకు ఈ కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఉంటుందన్నమాట సో ఎప్పుడైనా సరే ఫ్రెష్ బ్యాచెస్ వస్తున్నప్పుడు కూడా మీరు కూడా మళ్ళీ లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అండ్ ఆ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో రికార్డెడ్ వర్షన్ మీకు ఎన్నిసార్లు కావాల్సి వస్తే అన్ని సార్లు వీడియోస్ అనేది మీరు చూడవచ్చు సిలబస్ అనేది కాంప్రిన్స్గా అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది వితౌట్ లివింగ్ ఎనీ మైనర్ టాపిక్ ఒక చిన్న టాపిక్ను కూడా వదలకుండా మొత్తం మనం కంప్లీట్ చేస్తాము పీడిఎఫ్ నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ కోర్స్ ఏదైతుందో ఇట్ ఈస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేసి కరెంట్ అఫైర్స్ని నార్మల్ స్టాటిక్ సబ్జెక్ట్స్తో లింక్ చేసి నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా నేను డీల్ చేసిన సైన్స్ అండ్ టెక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఐ కవర్డ్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ ఓకేనా స్టాటిక్ సబ్జెక్ట్తో పాటు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని తీసుకొచ్చి ఆ స్టాటిక్ సబ్జెక్ట్తో లింక్ చేసి నేను క్లాసెస్ అయితే చాలా కాంప్రిహెన్సివ్గా చెప్పడం జరిగింది అనమాట ఓకేనా రైట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్లో నథింగ్ బట్ ఈఎంఐస్లో కూడా మీరు పే చేసుకోవచ్చు సో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ లోపే జాయిన్ అవ్వండి ఓకేనా ఈ ఆఫర్ అనేది థర్టీ థౌజండ్ ఫీజ్ ఆఫర్ అనేది ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకే ఉంటుంది ఆ తర్వాత ఫీజు అనేది రివైజ్ అవుతుంది ఎందుకంటే థర్టీ థౌజండ్కి యూపీఎస్సీ జీరో టీజీ అనేది ఇటువంటి ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఉండదు అది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ ఓకే సో అడ్మిషన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా రైట్ సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఈరోజు మనం డిస్కస్ అయిపోయే ఎడిటోరియల్ వచ్చేసరికి ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్ మ్యాన్ మేడ్ సో ఈ నేచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాన్మేడా అని చెప్పి అడగటం జరుగుతుంది అంటే మ్యాన్మేడ్ యాక్టివిటీస్ ద్వారా కూడా నేచురల్ డిజాస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారన్నమాట సో ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ త్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ యూపీఎస్సి మెయిన్స్ ఓకే సో దీని గురించి చాలా కాంప్రహెన్స్గా చెప్పడం జరుగుతుంది సో జాగ్రత్తగా వినండి మీకు సెషన్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది ఓకే చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా చెప్తాను కొత్త కొత్త విషయాలు కూడా మీకు తెలుసుకుంటారు సో ఆఫ్టర్ ఎండింగ్ ది సెషన్ సో సెషన్ ఎండే అయిన తర్వాత మీకు కానీ ఎలా అనిపించింది ఈ సెషన్ని మీ యొక్క వాల్యుబుల్ కామెంట్లో మెన్షన్ చేయండి ఓకే రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇస్ డిస్కస్ వాట్ ఈస్ ఎ డిజాస్టర్ అసలు డిజాస్టర్ అంటే ఏంటి దీని గురించి మనం తెలుసుకుందాం సో డిజాస్టర్లో మనకి టూ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యాచురల్ సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాన్మేడ్ సో వీటి గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను డోంట్ వరీ సో డిజాస్టర్ అనేది టూ టైప్స్ ఉంటాయి న్యాచురల్ ఆర్ మ్యాన్మేడ్ సో ఎప్పుడైనా సరే డిజాస్టర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ విల్ క్రియేట్ డిస్రప్షన్ ఆఫ్ ఇట్ విల్ క్రియేట్ డిస్రప్షన్ ఆఫ్ నార్మల్ లైఫ్ సో ఒక మనిషి యొక్క నార్మల్ లైఫ్ ఏదైతే ఉందో సో అంటే నథింగ్ బట్ మార్నింగ్ వేకప్ అయ్యి సో రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉంటాం సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదైనా సరే క్లౌడ్ బస్ట్ జరగడం కానీ లేకపోతే ఎత్తుకు రావటం కానీ లేకపోతే యునో ల్యాండ్ స్లైడ్స్ జరగడం కానీ సో ఇటువంటి కొన్ని డిజాస్టర్స్ జరగవచ్చు సో దీని ద్వారా ఏమవుతుంది మనకు నార్మల్ లైఫ్ అనేది డిస్ట్రప్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ ఈ డిస్రప్షన్ జరుగుతుంటో పాటు డ్యామేజ్ కూడా జరుగుతుంది అనమాట సో డ్యామేజ్ టు హ్యూమన్ లైఫ్ అండ్ ఇట్ విల్ ఆల్సో క్రియేట్ డ్యామేజ్ టు ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ విల్ ఆల్సో క్రియేట్ డ్యామేజ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా మల్టీ డైమెన్షన్స్లో అయితే మన మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టర్ అనేది టూ టైప్స్ ఇట్ కెన్ బి ఇదర్ నేచురల్ ఆర్ మ్యాన్ మేడ్ సో డిజాస్టర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది నార్మల్ లైఫ్ అనేది బాగా డిస్టర్బ్ అవడం జరుగుతుంది అనమాట సో రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ ఒక సొసైటీలో కనిపించే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ ఆగిపోతాయి ఫర్ సపోజ్ ఫ్లడ్స్ వచ్చినాయి సో ఫ్లడ్స్ వచ్చి ఒక సిటీ అంతా మునిగిపోవడం జరిగింది సో ఏం జరుగుతుంది ఆ పర్టికులర్ సిటీలో ట్రాన్స్పోర్టేషన్ జరగదు అవునా సో ట్రాన్స్పోర్టేషన్ జరగకపోతే గూడ్స్ అండ్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగదు అండ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఆగిపోతాయి అవునా సో ఎంప్లాయీస్ కూడా యూనో వాళ్ళ యొక్క శాలరీస్ పోగొట్టుకోవటం లేకపోతే డైలీ వేజ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఉండదు ఇలా చాలా అంటే చాలా మల్టీడైమెన్షన్స్లో ఇంపాక్ట్ అనేది అనమాట సో ఇలా కొంతమంది యూనో ప్రాణాలు కూడా పోగొట్టుకునే సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అండ్ ఎన్విరాన్మెంట్ మీద కూడా నష్టం అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా డ్యామేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఫర్ సపోజ్ అనుకోండి ఏం జరుగుతుంది ఈ రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ డ్యామ్స్ కానీ వీటి మీద ఎక్కువ యూనో డ్యామేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది అవునా సో ఇలా మల్టీ మల్టీడైమెన్షన్స్లో అయితే డ్యామేజ్ అనేది ఇది ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట సో ఇది డిజాస్టర్ అంటే రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ డిజాస్టర్స్లోకి ఏమేమి వస్తాయి మ్యాన్మేడ్ డిజాస్టర్స్లోకి ఏమేమి వస్తాయి సో దీని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడదాం సో లెట్ ఇస్ డిస్కస్ న్యాచురల్ డిజాస్టర్స్ సో న్యాచురల్ డిజాస్టర్స్లోకి మనకి ఎర్త్క్వేక్స్ ఓల్కానిక్ ఎరప్షన్స్ అండ్ ఫ్లడ్స్ ఫ్లడ్స్లో రీసెంట్గా ఎక్కువగా కనిపించేది అర్బన్ ఫ్లడ్స్ అండ్ ఈ అర్బన్ ఫ్లడ్స్ వల్లే ఎక్కువ డ్యామేజ్ కూడా ఉంటుందన్నమాట సో అది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఇంకా మనకి కనిపించేవి సైక్లోన్ నెక్స్ట్ డ్రాట్స్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్సెట్రా సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ నేచురల్ డిజాస్టర్స్ నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మనిషి చేసే యాక్టివిటీస్ ద్వారా ఏమన్నా డిజాస్టర్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఎస్ సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఆర్ కెమికల్ డిజాస్టర్స్ సో ఎప్పుడైనా సరే హ్యూమన్ ఫెయిల్యూర్ సో ఎవరైనా ఎంప్లాయీస్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ నుంచి డేషన్స్ కానీ సరిగ్గా తీసుకోకపోతే ఏదైనా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు యూనో మెషిన్స్ అనేది ఫెయిల్యూర్ అయ్యి ఓకేనా లేకపోతే ఈ మెషిన్స్ను మనం కంటిన్యూస్గా మానిటరింగ్ చేయకుండా సరైన రెగ్యులేషన్స్ లేకుండా పర్టికులర్ ఇండస్ట్రీని కానీ మనం రన్ చేస్తూ ఉంటే ఒకవేళ ఆ ఇండస్ట్రీ అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనుకోండి ఒకవేళ న్యూక్లియర్ రియాక్టర్లో ప్రాబ్లం వచ్చి ఆ న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ అనేది రిలీజ్ అయ్యింది అని అనుకోండి ఎంత డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి సో డ్యామేజ్ అనేది అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్కి కానీ అండ్ చుట్టుపక్కల ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ మీద కానీ చుట్టుపక్కల ఉన్న హ్యూమన్స్ వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంటుంది సో ఇటువంటి వాటికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి భోపాల్ గ్యాస్ ట్రాజిడీ మన ఇండియాలో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది చాలా భయంకరమైన డిస్ట్రక్షన్ అయితే క్రియేట్ చేసిందనమాట ఓకేనా అండ్ ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే ఇది టేక్స్ ప్లేస్ ఇన్ ద కంపెనీ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ సో దెర్ ఈస్ ఎ కంపెనీ కాల్డ్ యూనియన్ కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్ సో ఈ కంపెనీలో ఏం జరిగిందంటే ఒక పాయిజనస్ గ్యాస్ అనేది లీక్ అవడం జరిగింది ఆ గ్యాస్ పేరు వచ్చేసరికి మిథైల్ ఐసోసైనట్ ఓకేనా మిథైల్ ఐసో ఐసోసైనట్ ఎంఐసి అని చెప్పి పిలుస్తారు సో ఇది లీక్ అవ్వడం జరిగింది సో దీని ద్వారా చాలా డిస్ట్రక్షన్ అయితే క్రియేట్ అయింది అనమాట చాలామంది చనిపోయారు అండ్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది స్టిల్ ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పాస్ అవుతూ ఉంటుంది ఓకే రైట్ సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ నేచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ సో ప్రెజెంట్ ఎరిటోరియల్ ఎందుకు ఆధార్ గారు రాశారంటే మన ఇండియాలో ఈ నేచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫ్రీక్వెన్సీ బాగా పెరుగుతుంది ఓకేనా ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ అకరెన్స్ ఆఫ్ ఏ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్ సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి యునో ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఆర్ నథింగ్ బట్ చాలా క్విక్గా అంటే చాలా తక్కువ టైమ్ స్పాన్ ఆఫ్ టైంలో ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ అర్బన్ ఫ్లడ్స్ కానీ నథింగ్ బట్ ఫ్లడ్స్ విచ్ విల్ యునో టేక్స్ ప్లేస్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ ఇంకేమున్నాయి ఉన్నాయి ల్యాండ్ స్లైడ్స్ సో ఇవన్నీ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ అర్బన్ ఫ్లడ్స్ కానీ లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇంకా కావాలనుకుంటే క్లౌడ్ బర్డ్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి సో వీటికి గల రీజన్స్ ఏంటి ఎందుకు న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ప్రజెంట్ ఇంత బాగా రైజ్ అవుతున్నాయి వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవడానికి గల కారణం మ్యాన్ మేడ్ యాక్టివిటీసా అని చెప్పి ఒక క్వశ్చన్ అరేజ్ అయింది మనిషి చేసే యాక్టివిటీస్ ద్వారా నేచురల్ డిజాస్టర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయా వాటి యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా అని చెప్పి ఆధర్ గారు ఈ యొక్క ఎడిటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ సో దీనికి గల కారణాలు ఏంటి రీజన్స్ ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రీజన్స్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆన్ ఫ్లడ్ ప్లెయిన్స్ కన్స్ట్రక్షన్ ఆన్ ఫ్లడ్ ప్లెయిన్స్ సో ఫస్ట్ మీరు ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫర్ సపోజ్ దిస్ ఈజ్ అన్ ఏరియా సో ఈ ఏరియాలో ఏంటంటే ఒక రివర్ స్ట్రీమ్ అనేది ఫ్లో అవుతుంది ఒక రివర్ ఛానల్ అనేది ఫ్లో అవుతుంది ఇది రివర్ ఛానల్ అనుకోండి సో రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్ టు దిస్ డైరెక్షన్ సో ఒక ఒకసారి ఏం జరిగిందంటే రెయిన్ ఫాల్ బాగా పెరిగింది ఇన్ మాన్సూన్ సీజన్ మాన్సూన్ సీజన్లో బాగా రెయిన్స్ పడి పడి ఏం జరిగింది ఈ రివర్ యొక్క తన యొక్క కెపాసిటీని మించి వాటర్ అనేది ఎంటర్ అయిందనమాట అంటే ఈ రివర్ ఛానల్ ఏదైతే ఉందో దీనికి కూడా ఒక కెపాసిటీ అనేది ఉంటుంది ఫర్ సపోజ్ లెట్ ఎస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ తీసుకోండి వన్ లీటర్ వాటర్ బాటిల్ సో వన్ లీటర్ వాటర్ బాటిల్లో మీరు టూ లీటర్స్ ఆఫ్ వాటర్ని పోయటానికి ట్రై చేస్తే ఏమవుతుంది ఆ బాటిల్లో నుంచి వాటర్ అనేది బయటికి స్పిల్ అయిపోతూ ఉంటుంది అనమాట అవునా సో అలాగే ఈ రివర్ ఛానల్కి కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ కెపాసిటీ అనేది ఉంటుంది సో దానికి కూడా సమ్ లీటర్స్ ఆఫ్ వాటర్ని మాత్రమే అది క్యారీ చేయగలదు సో బికాజ్ ఆఫ్ సమ్ ఫాల్ సో బాగా ఎక్కువగా రైన్ఫాల్ పడటం ద్వారా ఈ రివర్ ఛానల్లో వాటర్ అనేది ఎక్కువగా వెళ్ళిపోయి నవ్ దిస్ వాటర్ విల్ స్టార్ట్ గెటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ల్యాండ్ సో ఈ పర్టికులర్ ల్యాండ్ మీదకి వాటర్ అనేది వస్తుందనమాట ఒకవేళ ఈ వాటర్ అనేది ఇక్కడ వరకు వచ్చిందనుకోండి ఈ పర్టికులర్ లైన్ వరకు వచ్చింది బికాజ్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ సో వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది సెడమెంట్స్ అనేవి పడుతూ ఉంటాయి అవునా సెడమెంట్స్ అనేవి పడుతూ ఉంటాయి చిన్న చిన్న సిల్ట్ కానీ స్టోన్స్ కానీ అవన్నీ వస్తూ ఉంటాయి అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ రెయిన్ఫాల్ అనేది తగ్గిపోయి ఏం జరుగుతుంది ఈ వాటర్ అనేది మళ్ళీ రిట్రీట్ అయిపోవటం సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇలా ఇన్ఫిల్ట్రేషన్ అయిపోతాయి అనమాట అంటే గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోతాయి అంటే ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇట్ విల్ అబ్జార్బ్ లైక్ ఏ స్పాంజ్ ఓకేనా స్పాంజ్ లాగా ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఆ వాటర్ అని మళ్ళీ తిరిగి గ్రౌండ్ సర్ఫేస్లోకి వెళ్ళిపోతాయి అనమాట ఓకేనా రైట్ సో ఇప్పుడు మళ్ళీ డ్రా చేస్తాను ఇమేజ్ సో సేమ్ దిస్ ఈజ్ ద రివర్ ఛానల్ ఇక్కడ వరకు మనకి లాస్ట్ టైం యూనో ఫాల్ పడ్డప్పుడు ఇక్కడి వరకు ఫ్లడ్స్ అనేవి వచ్చాయి సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ బికాజ్ ఆఫ్ అవర్ గ్రీడ్ మనం ఏం చేస్తున్నాము ఒకప్పుడు ఇక్కడి వరకు హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఉండేవాళ్ళం బికాస్ ఆఫ్ అవర్ గ్రీడ్స్ ఇక్కడికి ఎంటర్ అయిపోయాం ఈ ఫ్లడ్ ప్లెయిన్స్లోకి మనం ఎంటర్ అయిపోయాం అనమాట ఓకేనా సో ఈ ఫ్లడ్ ప్లేన్ ఈ ఫ్లడ్ ప్లేన్స్లోకి మనం ఎంటర్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ మళ్ళీ ఫాల్ కానీ హెవీగా వస్తే ఏం జరుగుతుంది ఇంతకు ముందులాగే ఈ పర్టికులర్ బౌండరీ వరకు మళ్ళీ వాటర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవునా అండ్ ఇంకోటి ఏంటి ఈ గ్రౌండ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది స్పాంజెస్ లాగా ఉంటాయి అనమాట అవునా చాలా సింకింగ్ కెపాసిటీలో ఉంటాయి అండ్ చాలా డెలికేట్గా ఉంటాయి అవునా ఎందుకంటే లాస్ట్ టైం మనకి అక్కడ సిల్ట్ అనేది వచ్చింది సిల్ట్ ఆర్ నథింగ్ బట్ సెడిమెంట్స్ ఫ్రమ్ రివర్ సో ఆ సిల్ట్ ఎలా ఉంటుందంటే లైక్ ముద్ద ముద్దగా బంక లాగా ఉంటుందన్నమాట సో దాని మీద హెవీ కన్స్ట్రక్షన్స్ చేయాలని చూసినా కానీ ఆ మట్టి అనేది యూనో సింక్ అయిపోతూ ఉంటుందన్నమాట సో జోషి మట్టి కూడా అక్కడ అదే జరుగుతుంది ఓకే రైట్ సో ఇటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ద్వారా మనం ఏం చేస్తున్నాము ఈ ఫ్లడ్ ప్లైన్స్లోకి వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటున్నాము రివర్కి ఆ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళిపోయి మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉన్నాం సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది ఒకవేళ హెవీ ఫాల్ పడితే ఈ ఏరియాస్ అన్నీ మళ్ళీ మునిగిపోతాయి సో ఇట్ విల్ లీడ్స్ టు ఫ్లడ్స్ ఓకేనా అంటే ఒకప్పుడు అక్కడ యాక్చువల్గా ఫ్లడ్ అనేది వచ్చింది సో అప్పుడు ఎటువంటి హౌసెస్ అనేవి లేవు సో ఆ పర్టికులర్ ఏరియా మొత్తాన్ని మనం ఫ్లడ్ ప్లెయిన్స్ అని చెప్పి పిలుస్తాం బట్ ఇప్పుడు ఏమైంది మనం యునో హౌసెస్ కోసం మన యొక్క గ్రేడ్ కోసం మన పాపులేషన్ బాగా పెరిగిపోతుంది ఉండటానికి స్పేస్ లేక ఈ ఫ్లడ్ ప్లేన్స్ని కూడా మనం ఆక్రమించేసి అక్కడ కూడా హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము సో అందు ద్వారా ఎప్పుడైనా సరే రైన్ఫాల్ అనేది బాగా పెడితే ఆ రివర్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసి ఈ ఫ్లడ్ ప్లయిన్స్ అనేవి మళ్ళీ మునిగిపోతాయి సో ఇంతకుముందు హౌసెస్ లేవు ఇప్పుడు హౌసెస్ ఉన్నాయి అదే తేడా సో అందుకని మనం ఫ్లడ్స్ అని చెప్పి పిలుస్తాం ఒకవేళ అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో మనం కన్స్ట్రక్ట్ చేసిన డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఇప్పుడు చెన్నైలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ లేకపోతే బెంగళూరులో కానీ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్రలో కానీ ఏంటంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మనం బ్రిటిష్ ఎరా టైంలో కన్స్ట్రక్ట్ చేసామన్నమాట ఈ కన్స్ట్రక్టెడ్ దిస్ డ్రైనేజ్ సిస్టమ్ యునో డ్యూరింగ్ ఎరా సో అప్పుడు ఉన్న పాపులేషన్ బేస్ చేసుకొని అప్పుడు ఉన్న అర్బన్ అర్బనైజేషన్ కానీ అప్పుడున్న ఇండస్ట్రీస్ని బేస్ చేసుకొని ఈ డ్రైనేజ్ సిస్టమ్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు ఏం జరిగింది ఈ సిటీస్లో పాపులేషన్ బాగా పెరిగిపోయింది మైగ్రేషన్ బాగా పెరిగిపోయింది అవునా ఎక్కువ మంది వచ్చేసరికి ఈ పర్టికులర్ సిటీస్లో ఉంటున్నారు బికాస్ ఆఫ్ యునో సమ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పి సో ఇప్పుడు ఏం జరిగింది ఈ డ్రైనేజ్ సిస్టమ్ మీద ఎక్కువ ప్రెజర్ పడింది అనమాట సో ఇండస్ట్రీస్ అనేవి బాగా పెరిగిపోయాయి అండ్ వీటి నుంచి కూడా వాటర్ అనేది వచ్చి ఈ డ్రైనేజ్ సిస్టంలోకి కలుస్తూ ఉంటాయి ఒకవేళ ఈ డ్రైనేజ్ సిస్టమ్ యొక్క కెపాసిటీ బ్రిటిష్ ఏర్ టైంలో హండ్రెడ్ లీటర్స్ అనుకోండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బట్ బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ ఈ డ్రైనేజ్ సిస్టంలోకి లోకి కంటిన్యూస్గా టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది ఆ ఎక్స్ట్రా హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది బయటికి తన్నేస్తుంది అనమాట ఆ ఛానల్స్లో నుంచి సో అలా జరిగినప్పుడు హెవీ రెయిన్ఫాల్ పడినప్పుడు కూడా ఇది ఇంకా అగ్రివేట్ అవుతుంది ఇంకా భయంకరంగా తయారవుతుంది సో అటువంటిప్పుడు వచ్చేవి మనకి అర్బన్ ఫ్లడ్స్ అనమాట ఓకేనా సో ఇక్కడ ఏం జరుగుతుంది మనం చేసిన మిస్టేక్ ఏంటి అర్బనైజేషన్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ డ్రైనేజ్ సిస్టమ్ని అప్డేట్ చేయకుండా డ్రైనేజ్ సిస్టమ్ యొక్క కెపాసిటీని ఇంక్రీస్ చేయకుండా మనం స్టిల్ వెళ్ళిపోయి ఇండస్ట్రీస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అక్కడికి వెళ్ళిపోయి మైగ్రేషన్ అయిపోయి చాలా మంది హౌసెస్ని ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఉన్నాయి సో డ్రైనేజ్ సిస్టమ్ని దాని యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేయకుండా మనం అక్కడికి వెళ్ళిపోయి ఎక్కువగా ఉండి ఆ డ్రైనేజ్ సిస్టమ్కి మనం ఎక్కువగా వాటర్ని మనం యూనో అలో చేస్తూ ఉంటే అర్బన్ ఫ్లాట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఓకే రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిల్డింగ్ కోడ్స్ రైట్ సో మన ఇండియాలో ఏంటంటే ఒక మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి కరప్షన్ సో దేర్ ఈజ్ అన్ హజార్డ్ ఏరియా డోంట్ వరీ ఎవరైనా సరే నేను డిజాటర్ మేనేజ్మెంట్ డీల్ చేయబోతున్నాను యూపీఎస్సీ జీరో టైవ్ జన్త్ తన కోర్సులో ఎవరికైనా సరే కావాలనుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తీసుకోవచ్చు చాలా కాంప్రహెన్సివ్గా చెప్తాను సో హజార్డ్ అంటే ఏంటి డిజాస్టర్ అంటే ఏంటి వీటి మధ్య కూడా చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి చాలా కాంప్రిహెన్సివ్గా చాలా క్రిటికల్గా నేనైతే చెప్తాను డోంట్ వరీ సో ఫర్ సపోజ్ ఇది ఒక హజర్డ్ ఏరియా అనుకోండి నథింగ్ బట్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ రెగ్యులర్గా ఎర్త్ క్వేక్స్ వస్తాయి రెగ్యులర్గా అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి ఫోర్ ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ ఎర్త్ క్వేగ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇటువంటి ఏరియాస్లో నేను ఒక షాపింగ్ మాల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాను ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ షాపింగ్ మాల్ సో ఇక్కడ జనరల్గా ఏంటి నాకు పర్మిషన్ అనేది ఇవ్వకూడదు ఓకేనా ఎందుకంటే ఇట్ కమ్స్ అండర్ ఏ వల్నరబుల్ ఏరియా ఇది ఒక వలనరబుల్ ఏరియా అనమాట సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ వలనరబుల్ టు ఎర్త్క్వేక్స్ అనమాట ఒకవేళ స్మాల్ స్మాల్ ఎర్త్ ఎర్త్క్వేక్ వచ్చినా సరే ఈ మాల్ అనేది కొలాబ్స్ అయిపోతుంది కొలాబ్స్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది మాల్ ఒకటి పడిపోతే పర్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అవుతుంది సో ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఏదో ఒక యూనో దారి ద్వారా అతను బాగా రిచ్ అయితే ఆ పర్సన్ సో అతనే కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు ఇబ్బంది లేదు బట్ మాల్లో కామన్ సిటిజన్స్ ఉంటారు అవునా కామన్ సిటిజన్స్ ఉంటారు అండ్ దీని చుట్టుపక్కల ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి ఉంటాయి సో ఒకవేళ మాల్ అనేది కొలాబ్స్ అయిపోయినప్పుడు ఈ సిటిజన్స్ కూడా చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇటువంటి హజార్డ్ ఏరియాస్లో రెగ్యులర్గా పర్మిషన్స్ అనేది ఇవ్వకూడదు యాక్చువల్గా బట్ కరప్షన్ సో కొంతమంది బ్రైబ్కి లొంగిపోయి సో ఇటువంటి బిల్డింగ్స్కి ఇటువంటి హజార్డ్ ఏరియాస్లో కూడా పర్మిషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారనమాట అవునా సో అటువంటి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ కానీ అక్కడ ఎర్త్క్వేక్ కానీ వస్తే సిటిజన్స్ అనేవాళ్ళు చనిపోయే లాస్ అనేది ఉంటుందన్నమాట సో హ్యూమన్ లాస్కి కారణం అవుతారు సో ఇది కూడా ఒక రీజన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంక్రోచ్మెంట్ ఆన్ హిల్లీ ఏరియాస్ మనం నార్మల్ ఏరియాస్ అన్నిటిని వాడేసే ఇప్పుడు ఈ హిల్లీ ఏరియాస్ మీద పడ్డామనమాట ఎగ్జాంపుల్ వచ్చేసరికి హిమాలయాస్ సో ఇప్పుడు మనం హిమాలయన్ ఏరియాస్లోకి వెళ్ళి పెద్ద పెద్ద డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి లేకపోతే ప్రాజెక్ట్స్ని కంట్రక్ కన్స్ట్రక్ట్ చేయాలి లేకపోతే పవర్ ప్లాంట్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాం ఫర్ సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఎ హిల్ హిల్ మీద మనకి జనరల్గా బిగ్ బిగ్ రాక్స్ అనేవి ఉంటాయి ఓకేనా బిగ్ బిగ్ బోల్డర్స్ అనేవి ఉంటాయి సో ఈ రాక్స్ని హోల్డ్ చేస్తూ స్మాల్ స్మాల్ రాక్స్ అప్పుడప్పుడు అనమాట లేకపోతే కొన్ని కొన్ని ట్రీస్ అనేవి ఉంటాయి పర్ఫెక్ట్ బాగానే ఉంది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఒక పెద్ద కంపెనీ లేకపోతే ఒక పెద్ద పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను సో జనరల్గా నేనేం చేస్తాను ఇక్కడ యునో డ్రిల్లింగ్ కానీ ఓకేనా లేకపోతే ఒక మైనింగ్ నేను చేయాలనుకున్న మైనింగ్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా కానీ ఇట్ విల్ క్రియేట్ సమ్ వైబ్రేషన్స్ కొన్ని వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి సో ఈ వైబ్రేషన్స్ క్రియేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఈ ట్రీ మీద లేకపోతే ఈ స్మాల్ రాక్స్ మీద ప్రెషర్ అనేది పడి ఆ ట్రీ అనేది బ్రేక్ అయిపోతుంది ఆ స్మాల్ స్మాల్ రాక్స్ అనేవి యునో జారిపోతాయి అంటే నథింగ్ బట్ వాటికి ఉన్న గ్రిప్ అనేది పోతుంది స్మాల్ స్మాల్ రాక్స్ యొక్క గ్రిప్ అనేది పోతుంది నౌ దీస్ బిగ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయిపోతాయి ఫాలో అయిపోయి ఇట్ విల్ క్రియేట్ ల్యాండ్ స్లైడ్ యాక్చువల్గా ల్యాండ్ స్లైడ్ అనేది ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ డిజాస్టర్ బట్ బికాజ్ ఆఫ్ అవర్ హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఈ హిల్లీ ఏరియాస్ ఇటువంటి వలనరబుల్ ఏరియాస్లోకి మనం వెళ్ళి ఇటువంటి వాలరబుల్ ఏరియాస్లోకి మనం వెళ్ళి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయడం ద్వారా వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అయ్యి ల్యాండ్ స్లైడ్స్ని మనమే క్రియేట్ చేస్తున్నాము ల్యాండ్ స్లైడ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మనమే ఇంక్రీస్ చేస్తున్నాము సో ల్యాండ్ స్లైడ్ వస్తే ఇక్కడ ఒక కామన్ పీపుల్ వాళ్ళ యొక్క హౌసెస్ కానీ ఉన్నాయనుకోండి సో వీళ్ళ మీద యూనో ఆ రాళ్ళు పడితే హ్యూమన్ లాస్ అనేది క్రియేట్ అవ్వచ్చు లేకపోతే ఇక్కడ ఏదన్నా ఎకోసిస్టమ్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఉంటే ఆ ప్లాంట్స్ స్పీసీస్ మీద కానీ యానిమల్స్ స్పీసీస్ మీద కానీ ఇది కూడా క్రియేట్ అయ్యి ఎన్విరాన్మెంట్ లాస్ కూడా జరగవచ్చు లేకపోతే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా పడి డ్యామేజ్ క్రియేట్ అయ్యి ఇది ఇంకొక భయంకరమైన యూనో కెమికల్ ఆర్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ కూడా క్రియేట్ అవచ్చు ఒకవేళ ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనుకోండి సో న్యూక్లియర్ రియాక్టర్ మీదకి వచ్చి ఇది పెద్ద పెద్ద రాక్స్ కానీ పడితే ఏమవుతుంది దాని నుంచి రేడియో యాక్టివ్ ఎనర్జీ అనేది బయటికి లీక్ అవుతుంది సో ఇట్ విల్ ఆల్సో క్రియేట్ సమ్ ఇండస్ట్రియల్ ఆర్ కెమికల్ డిజాస్టర్ అదేవిధంగా సో ఇలా ఇంటర్లింక్గా మనం చదువుకోవాలి సో మనం చేసే యాక్టివిటీస్ ద్వారా న్యాచురల్ డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంది ఓకే రైట్ సో మనం ఏం చేయాలి వాట్ షుడ్ బి డన్ వాట్ షుడ్ బి డన్ మనం చేయాల్సిన పనులు ఏంటంటే సో దేర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అని చెప్పి ఒక సైకిల్ అనేది ఉంటుంది సో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి ప్రీ డిజాస్టర్ ఫేజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్యూరింగ్ డిజాస్టర్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి పోస్ట్ డిజాస్టర్ ఫేజ్ పర్ఫెక్ట్ సో ప్రీ డిజాస్టర్ ఫేజ్లో మనం ఏం చేస్తామంటే సో మనం చేసేది ఏంటంటే ప్రివెన్షన్ మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్ సో ఈ త్రీ స్టెప్స్ని మనం ప్రీ డిజాస్టర్ ఫేజ్లో చేస్తామన్నమాట అంటే డిజాస్టర్ని మనం త్రీ ఫేజెస్లోకి డివైడ్ చేస్తాం డిజాస్టర్ జరగక ముందు డిజాస్టర్ జరిగేటప్పుడు డిజాస్టర్ జరిగిన తర్వాత సో డిజాస్టర్ జరగక ముందు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే ప్రివెన్షన్ మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఓకే సో ప్రివెన్షన్లో మనం ఏం చేస్తామంటే సమ్ డిజాస్టర్స్ కెన్ బీ ప్రివెంటెడ్ కొన్ని డిజాస్టర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ల్యాండ్ స్లైడ్స్ అవునా సో ల్యాండ్ స్లైడ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఎలా సో ఈ హిల్లీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ హెవీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వీటిని మనం రెగ్యులేట్ చేయాలి అవునా సో ఇటువంటి చేసినప్పుడు మనం ఈ పర్టికులర్ డిజాస్టర్ని ప్రివెంట్ చేయొచ్చు నెక్స్ట్ మిటిగేషన్ అంటే ఏంటంటే కొన్ని కొన్ని డిజాస్టర్స్ని మనం ప్రివెంట్ చేయలేము అవునా ఫర్ సపోజ్ ఎర్త్కేక్స్ని మనం ఏమైనా ఆపగలమా చేయబట్టుకొని ల్యాండ్ని వైబ్రేట్ అవ్వకుండా మనం ఏమైనా ఆపగలమా లేదు కదా లేకపోతే ఓల్గానిక్ కరప్షన్స్ని మనం ఆపలేము లేదంటే సైక్లోన్స్ని కూడా మనం ఆపలేము బట్ ఏం చేయొచ్చు వీటి ద్వారా క్రియేట్ అయ్యే డ్యామేజ్ ఏదైతే ఉందో దీన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు ఎలా సార్ చెప్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అవర్ కోస్ట్ లైన్ సో దిస్ ఈజ్ అవర్ ఈస్ట్ కోస్ట్ అండ్ దిస్ ఈజ్ అవర్ వెస్ట్ కోస్ట్ వెల్ అండ్ గుడ్ బాగానే ఉంది సో మనకి ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉంది ఇట్ ఈజ్ సీ ఉంది సో ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీరు చెప్పాల్సింది ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో మనకు ఎక్కువగా సైక్లోన్స్ ఫామ్ అవుతాయా లేకపోతే అరేబియన్ సీలో ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అవుతాయని చెప్పి నాకు చెప్పండి దానికి సంబంధించిన రీజన్ ఎక్స్ప్లనేషన్ కూడా నాకు కావాలి ఓకే పర్ఫెక్ట్ సో ఒకవేళ మనకి బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్ అనేది ఫామ్ అయ్యి వచ్చింది అనుకోండి టువర్డ్స్ ఇండియా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది సో ఈ కోస్టల్ రీజన్లో ఉన్న కోస్టల్ రీజన్లో ఉన్న హౌసెస్ కానీ సెటిల్మెంట్స్ మీద ఎక్కువ డ్యామేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది బట్ మనకేంటంటే యాక్చువల్గా బై గాడ్స్ గిఫ్ట్ మనకిక్కడ యునో కోస్టల్ ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది లైక్ మ్యాంగ్రూవ్స్ ముఖ్యంగా మ్యాంగ్రూవ్స్ సో మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్ట్ లైక్ బ్యారియర్స్ దో సో దే యాక్ట్ లైక్ బ్యారియర్స్ బిట్వీన్ సైక్లోన్ అండ్ అవర్ హ్యూమన్స్ సో సైక్లోన్కి మనకి మధ్య ఈ మాంగ్రూవ్స్ అనేవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి సో సైక్లోన్లో మనకి జనరల్గా ఏం కనిపిస్తుంది హెవీ విండ్ ఎక్కువగా భయంకరమైన గాలులు అనేది వస్తూ ఉంటాయి అండ్ యునో హెవీ స్పీడ్తో రెయిన్ఫాల్ అనేది ఎక్కువ ఇంటెన్సిటీతో వస్తూ ఉంటుందన్నమాట సో ఈ రెండు ఇంటెన్సిటీని ఎవరు రెడ్యూస్ చేస్తారు సార్ అంటే మన మీద పడకుండా మ్యాంగ్రూవ్స్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి సో మాంగ్రూవ్స్ ఏం చేస్తాయంటే ఈ సైక్లోన్ వల్ల క్రియేట్ అయ్యే విండ్ స్పీడ్ని రెడ్యూస్ చేస్తూ ఉంటాయి ఆ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీని కూడా మన మీద పడకుండా రెడ్యూస్ చేస్తూ ఉంటాయి బట్ మనం ఏం చేస్తున్నాము ఈ మాంగ్రూవ్ ఎకోసిస్టమ్ని మనం డ్యామేజ్ చేస్తూ ఉంటున్నాం అనమాట డిఫారెస్టేషన్ కానీ లేకపోతే ప్లాస్టిక్ని వే వేస్తూ ఇప్పుడు మనం సుందర్బాన్స్ని విజిట్ చేసి అక్కడే ప్లాస్టిక్ బాడీస్ని పడేయటం లేకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ని మనం డ్యామేజ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇటువంటి చేసినప్పుడు మ్యాంగ్రోస్ యొక్క క్వాలిటీ వాటి యొక్క హెల్త్ వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఆ మాంగ్రూవ్ ఎకోసిస్టమ్ను మనం డ్యామేజ్ చేస్తున్నాం సో ఇప్పుడు ఏం జరుగుతుంది సైక్లోన్స్ వల్ల క్రియేట్ అయ్యే ఇంటెన్సిటీ అనేది పెరుగుతుందన్నమాట యాక్చువల్గా మంగ్రోవ్స్ని మనం ఇంకొంచెం బాగా ప్రమోట్ చేసుకుంటూ మ్యాంగ్రోస్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ కానీ మనం ఇంక్రీస్ చేసుకుంటూ వెళితే ఈ సైక్లోన్స్ వల్ల క్రియేట్ అయ్యే డ్యామేజ్ని మనం రెడ్యూస్ చేయొచ్చు నథింగ్ బట్ మిటిగేషన్ని మనం ఇంక్రీస్ చేయొచ్చు అనమాట బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామో ఆ మ్యాంగ్రూవ్స్ని మనం పాడు చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మన మీద సైక్లోన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది బాగా ఎక్కువగా పడుతూ ఉంది అవునా రైట్ సో మిటిగేషన్ స్టెప్లో ఇటువంటివి మనం తీసుకోవాలన్నమాట ఇంకొకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎంబ్యాంక్మెంట్స్ ఎంబ్యాంక్మెంట్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఫర్ సపోజ్ ఇది ఒక రివర్ అనుకోండి సో రివర్కి పక్కనే మనం ఎంబ్యాంక్మెంట్స్ హై హై స్ట్రక్చర్స్ లాంటి ఉంటాయి అనమాట పెద్ద పెద్దగా ఎత్తుగా ఉంటాయి సో అటువంటి స్ట్రక్చర్స్ని కానీ మనం కన్స్ట్రక్ట్ చేస్తే సో రెయిన్ఫాల్ పడినప్పుడు ఈ హై కన్స్ట్రక్షన్ దాటి వాటర్ బయటికి రావాలంటే కొంచెం టైం పడుతుంది సో ఎక్కువ ఎఫర్ట్స్ అయితే కావాలి ఫర్ వాటర్ ఓకే సో ఇటువంటివి చేసినప్పుడు మనం ఫ్లడ్స్ని అయితే రెడ్యూస్ చేయొచ్చు అనమాట అర్బన్ ఫ్లడ్స్ అవ్వచ్చు లేకపోతే నార్మల్ ఫ్లడ్స్ అవ్వచ్చు వాటిని మనం రెడ్యూస్ చేయొచ్చు ఓకేనా సో ఈ రెండు స్టెప్స్ చేస్తే మనం ఏం చేసినట్టు ప్రిపేర్డ్గా ఉన్నట్టు అవునా అంటే ఏదన్నా ఒక సైట్లో వచ్చినా సరే అది వచ్చి మనల్ని తాకినా సరే దానికి ఎదురుగా మనం నిలబడగలిగే ప్రిపేర్నెస్ స్టేజ్లో మనం ఉన్నాము అని చెప్తామన్నమాట సో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ డాప్లర్ రెడర్స్ డాప్లర్ రెడర్స్ ఇన్స్టాలేషన్ సో జనరల్గా ఈ డాప్లర్ రెడర్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ ప్రెడెక్ట్ షడన్ ఫాల్ ఇట్ విల్ ప్రడిక్ట్ హై క్లౌడ్స్ ఫార్మేషన్ సో సడన్గా ఒక హిల్లీ ఏరియాస్లో బాగా డెన్సిటీ ఉన్న భయంకరమైన క్లౌడ్స్ కానీ ఫామ్ అయితే ఈ డాప్ల రైడార్స్ ఉన్నాయో ఇవి వెంటనే ప్రిడిక్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆఫీసెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట సో పర్టికులర్ హిల్లీ ఏరియాలో భయంకరంగా క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతున్నాయి సో అక్కడ ఏం జరగొచ్చు సార్ అంటే దేర్ ఈస్ ఎ పాజిబిలిటీ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ సో క్లౌడ్ బస్ట్ అంటే ఏంటంటే సడన్గా క్లౌడ్స్ అనేవి యునో బ్రేక్ ఓపెన్ అప్ అయిపోయి హెవీ అమౌంట్ ఆఫ్ ఫాల్ అనేది ఒక హిల్లీ ఏరియాలో పడితే దాన్ని మనం క్లౌడ్ బస్ట్ అనేది చూస్తాము సో రీసెంట్గా కొన్ని యునో మన యొక్క పిలిగ్రిమేజ్ సైట్స్ మీద కూడా ఇటువంటి మనం చూస్తూ ఉన్నాం అనమాట నార్త్ ఇండియాలో సో వీటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు బై ఇన్స్టాలింగ్ డాప్లర్ రైడర్స్ సో మనకేంటంటే ఎర్లీగా ప్రిడిక్ట్ చేస్తే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి సో అక్కడ నుంచి ఈ యూనో భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ మనం అక్కడ నుంచి పంపించేసి వేరే సైట్కి ఎవాక్యుయేషన్ అనేది చేసేస్తాం అనమాట సో దీని ద్వారా ఏం జరుగుతుంది ఒకవేళ క్లౌడ్ బస్ట్ జరిగినా కానీ హ్యూమన్ లాస్ అనేది మనం రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం ఓకే రైట్ ఇంకోటి వచ్చేసరికి ఈ ఫ్లడ్ ప్లెయిన్స్ ఇందా మనం మాట్లాడుకున్నాం కదా సో ఆ ఫ్లడ్ ప్లయిన్స్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అక్కడ నుంచి ఎవాక్యుయేషన్ చేయించేసి వేరే చోట వాళ్ళకి రీహాబిలిటేషన్ మనం ప్రొవైడ్ చేయాలి నథింగ్ బట్ గవర్నమెంట్ వాళ్ళకి వేరే చోట హౌసెస్ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది సో అప్పుడు ఒకవేళ ఆ పర్టికులర్ రివర్ తన యొక్క కెపాసిటీని మించి వాటర్ ఎంటర్ అయినా సరే బికాస్ ఆఫ్ సడన్ అమౌంట్ ఆఫ్ ఫాల్ సో ఫ్లడ్స్ వచ్చినా సరే అక్కడ హౌసెస్ అనేది ఉండవు సో ఇంతకుముందు పీపుల్ వాళ్ళు ఇప్పుడు అవాక్యుయేట్ చేశారు కాబట్టి హ్యూమన్ లాస్ అనేది జరగదు ఓకేనా సో ఫ్లడ్ ప్లేన్స్ని కూడా మనం ఎవాక్యుయేషన్ అనేది చేయించేసాలి అండ్ ఈ హిల్లీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ హెవీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయకూడదు ఓకేనా సో ఇటువంటివి కానీ మనం చేస్తే నేచురల్ డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం రెడ్యూస్ చేస్తాము అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ద్వారా క్రియేట్ అయ్యే డ్యామేజ్ని కూడా మనం మిటిగేట్ చేసిన వాళ్ళము అవుతాము ఓకేనా సో ఇదంతా జస్ట్ ఏ స్మాల్ శాంపుల్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఇంకా చాలా అంటే చాలా కాంప్రిన్సివ్గా మనకు జిఎస్ కోర్సులో అనేది టీచ్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి సో మన దగ్గర అయితే క్లాసెస్ అనేవి చాలా కాంప్రిహెన్సివ్గా ఉంటాయి జస్ట్ ఇమాజిన్ యూట్యూబ్లోనే ఫ్రీగానే ఎంత కాంప్రహెన్స్గా మనం చెప్తున్నామంటే సో లైవ్ క్లాస్లో ఇంకొంచెం డెప్త్ అయితే మనం వెళ్ళడం జరుగుతుంది ఓకే పర్ఫెక్ట్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్ అనాలిస్ ఐ హోప్ యూ లైక్ ది సెషన్ మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నాకు ఎక్స్ప్లనేషన్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యూబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి ఓకేనా రైట్ లెట్స్ క్వాలిటీ అండ్ షియూ దెస్ సెషన్ అడ్ ద టేక్ కేర్ బాయ్ జై హింద్